Hi all, welcome back to Pratibha's Dunya. I hope you all doing great. Mee andarki telusu kada mana channel lo nature ki sambandhinchina videos and healthy recipes maatrame untayani, but today quite different. Ee recipe meeru breakfast, lunch, dinner, snack eppudaina tinochu. Now let's get started. Roju em routine food tintam? Ee roju manam డిఫరెంట్ గా యమీ అండ్ చీజీ వెజ్ పనీర్ టోస్ట్ చేసుకొని తిందాం. వెజ్ పనీర్ టోస్ట్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బ్రౌన్ బ్రెడ్, లేదా మీ దగ్గర ఉన్న ఏ బ్రెడ్ అయినా, ఈవెన్ వైట్ బ్రెడ్ ఉన్నా పర్లేదు, తీసుకోవచ్చు. నెక్స్ట్ చాప్డ్ గ్రీన్ క్యాప్సికమ్, పనీర్ ముక్కలు, తరిగిన క్యారెట్, టమాటో కెచప్, బటర్ అండ్ లాట్ ఆఫ్ చీజ్. ముందుగా మనం బ్రెడ్ స్లైసెస్ ని తీసుకొని వాటికి బటర్ లేదా వెన్న అంటాం కదా, అది మనం స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం టమాటో కెచప్ తీసుకొని, లేదా టమాటో సాస్ అంటుంటారు కదా, తీసుకొని దాన్ని కూడా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. చాప్ చేసుకున్న పన్నీర్ లేదా పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. ఇందులో మీరు ఏ వెజిటేబుల్స్ అయినా తీసుకోవచ్చు, లైక్ ఆనియన్, క్యాబేజ్, ఏదైనా సరే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేను క్యాప్సికమ్ వేస్తున్నాను, బట్ ఏది తీసుకున్నా కానీ చిన్నగా కట్ చేసి మాత్రమే తీసుకోవాలి. ఆ తర్వాత క్యారెట్, తరిగిన క్యారెట్ వేసుకోవాలి. అండ్ తరిగిన క్యారెట్ తర్వాత మనం చాప్ చేసుకున్న లేదా గ్రేట్ చేసుకున్న చీజ్ వేసుకొని ఒక బ్రెడ్ పైన ఇంకొక బ్రెడ్ పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అది హీట్ అయ్యాక రెడీ చేసుకున్న బ్రెడ్ని వేసుకొని కొంచెం ప్రెస్ చేసి మూత పెట్టేసి 2 మినిట్స్ ఉంచాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఈ బ్రెడ్ స్లైసెస్ని మనం ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత స్లో ఫ్లేమ్లో మళ్ళీ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అంతే, ఇప్పుడు మీకు నచ్చిన విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. 2 మినిట్స్ వన్ సైడ్, ఇంకా 2 మినిట్స్ ఇంకొక సైడ్, అంతే, ఓన్లీ 4 మినిట్స్. కట్ చేసి ఇలా టేస్టీ చీజీ వెజ్ పనీర్ టోస్ట్ రెడీ. చూస్తుంటే మీకు తినాలనిపిస్తుంది కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే చేసుకొని టేస్ట్ చేసి నాకు కమెంట్ చేయండి ఎలా ఉందో. ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ మీ ఇన్ దిస్ ఛానల్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. See you all next week. Until then, bye. Take care.